ఇంకిరోజు 21వ తేదీ అక్టోబర్ నెల 2023 శనివారం. ఇంకిరోజు మన మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చింది మనం ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతిని ఏడు పైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. వీటిని తెలుసుకున్న ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేయను. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకు తెలిసినది మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండలు ఇంకా 31 మండలు వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలకు మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. మనం ముందుగా దిగుమతుల విషయానికి వస్తే మామూలుగా మనకు శనివారం దిగుమతులు అనేది తక్కువగా వస్తూ ఉంటాయి. ఈరోజు దిగుమతి వచ్చేసి సేమ్ నిన్న వచ్చినట్లు అయితే కూడా ఎక్కువగానే వచ్చింది. దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఒకటి రెండు మండలకు కొంచెం తగ్గిన మిగతా మండలి అన్నిటికీ సేమ్ నిన్న వచ్చినట్లు దిగుమతి అయితే వచ్చాయి. మరి చూడాలి ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మొత్తానికి దిగుమతి ఓవరాల్గా మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకున్నట్టు దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్ల దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూడాలి ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఇది వచ్చేసి ఓన్లీ షాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనకి యాక్షన్ అనేది 8:30 ప్రారంభమవుతుంది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. నేను యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి చివరిలో టాప్ రేట్ అయితే పెరిగింది. నిన్న మదనపల్లిలో మాత్రం నిన్న యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి 390 రూపాయల వరకు అయితే టాప్ ఎత్తడం జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తే చూడాలి.